రంగారెడ్డి జిల్లా మైసూరు మండలం. మీ పేరు ఏంటన్నా? నా పేరు సంతోష్. నాది గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఈ సబితా రెడ్డి గారు మమ్మల్ని ఎంతో మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీలో మేము ఆమెకు వెన్నుండి మేము గెలిపించినాము. గెలిపించిన తర్వాత ఫస్ట్ గా మీ ఊరికి వచ్చి మీ ఊరికి మంచి డెవలప్ చేస్తా అని చెప్పింది. కానీ గెలిచినాక ఆమె మా ఊరికి ఒక్కసారి కూడా రాలేదు. ఆమె పార్టీ మారడం అనేది చాలా సిగ్గుచేటు. ఆమెకు ధైర్యం లేకనే ఆమె పార్టీ మారింది. పార్టీ మారేది ఉంటే ఆమె రిజైన్ చేసి బై ఎలక్షన్ పోవాల్సి వస్తుంది. ఆమె బై ఎలక్షన్లో పోతే ఓడిపోతాననే భయంతో ఆమె బై ఎలక్షన్కి పోలేదు. ఎందుకంటే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోవడానికి ఈరోజు పార్టీ మారింది తప్ప అభివృద్ధి కోసం పార్టీ మారలేదు సబితా ఇంద్రారెడ్డి గారు. మా ఊరికి వచ్చి ఫస్ట్ వాగ్దానం చేసింది ఏంటంటే మీ ఊరి నుంచి డబల్ బెడ్రూమ్ ఇస్తా, ఒక 300-400 మందికి డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఆ మాట ఎక్కడ పోయిందో అనేది తెలియదు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చింది అనేది తెలియదు. ఆమె మాత్రం బాగానే ఉంది. మా ఊరికి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాము. అర్షగూడ టు మంకాల్ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు చూస్తే ఆమెకు సిగ్గుచేటు రావాలి. సబితా ఇంద్రారెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నా. ఈ గ్రామం నుంచి నేను ఓటేసిన ఒక వ్యక్తిగా నేను హెచ్చరిస్తున్నాను. ఈ రోజు ఈ రోడ్డు ఉంది, ఇలా ఉందని కారడానికి కారణం సబితా ఇంద్రారెడ్డి గారు. ఎందుకు చేపిస్తలేరు? 3 కోట్లు అవుతుంది అంటే ఈ అభివృద్ధి కోసం ఈ 2-3 కోట్లు మీరు తేలేరా? ఎమ్మెల్యే ఫండ్ నుంచి తేలేరా? మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ దేనికి అయ్యారు? ఈ వ్యక్తిగత కారణాల వల్ల నువ్వు మినిస్టర్ అయినావు. ఈరోజు నువ్వు మినిస్టర్ అయినావు అంటే ఎవరు పుణ్యం? ఈ మహేశ్వరం నియోజకవర్గ ప్రజల ఒక కృషి వల్ల నువ్వు ఈరోజు మినిస్టర్ అయినావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. అక్కడ పార్టీ మారారు కదన్నా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ జాయిన్ అయ్యారు కదా, అభివృద్ధి కోసమే మారారు. మహేశ్వరంలో మరి ఏమైనా అభివృద్ధి జరిగిందన్నా? మహేశ్వరంలో ఎక్కడ అభివృద్ధి చెందలేదండి. ఈమె వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఫండు లేదు, ఏం లేదు. వస్తుంది పోతుంది అంతే తప్ప, శిలాపలకాలు ఇస్తుంది పోతుంది తప్ప అంతే తప్ప ఆమె అభివృద్ధి అనేది అస్సలే లేదు. పార్టీ మారటానికి అభివృద్ధికి సంబంధం అనేది లేదు. పార్టీ అనేది ఆమె వ్యక్తిగతంగా మారింది. ఆమె కూడా వెనుక ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారింది తప్ప ఆమె అభివృద్ధి కోసం పార్టీ మారలేదు. మళ్ళీ 24 లేదా 23 డిసెంబర్లో జరిగే ఎలక్షన్లో మళ్ళీ పార్టిసిపేట్ చేశారే అనుకోండి, ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారా, లేకపోతే ఎవరు గెలుస్తారు? ఈ కాన్స్టిట్యూన్సీలో ఆమె గెలిచే అవకాశం అయితే లేదు. మరి ఎవరు గెలిచే అవకాశం? ఆమె ఈ కాన్స్టిట్యూన్సీలో నిలబడ మా ఊరు నుంచి అయితే ఒక్క ఓటు వేయలేదు. మా ఊరికి అభివృద్ధి చేయలేదు. మేమైతే ఓటు అసలు వేయలేము. వేరే పార్టీకి, అదర్ పార్టీకి మేము చూస్ చేసుకోవచ్చు. అంటే బీజేపీ లేదా కాంగ్రెస్ ఉంది కదా, మేము బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తాం. బీజేపీలో శ్రీరాములు యాదవ్ గారు ఉన్నారు, అలాగే వీరేంద్ర గౌడ్ గారు ఉన్నారు. సో ఇద్దరులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇద్దరికి సపోర్ట్. ఎప్పుడన్నా పార్టీ తరపు నుంచి ఎవరికైనా సపోర్ట్. వీరేందర్ అయితే మాకు, వీరేందర్ అన్న ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి 96 నుంచి మాకు తెలుసు. ఆయన నేను చిన్నగా ఉన్నప్పుడే మాకు దేవేంద్ర రెవెన్యూ పట్టా ఇచ్చాడు. ఆయన ద్వారానే ఈరోజు మేము ఇంత స్థాయికి ఎదిగినాం తప్ప వేరేదనేది లేదు.